మదిలోని భావాలను మధురంగా పలికించే దిల్సే. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? ఎలా వచ్చాను అంటే చైల్డ్హుడ్లో వచ్చాను, 1997-96 అరౌండ్లో వచ్చాను. మీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? ఫస్ట్ ప్రాజెక్ట్ ఆహా సినిమా. దాని తర్వాత టీవీ సీరియల్స్లో యువ సీరియల్ ఒక సెన్సేషన్. దాని గురించి ఒక సెన్సేషన్. ఇప్పుడు చేస్తుంటే ఇంకా సూపర్ డూపర్ హిట్ అయ్యేది. అప్పటికీ హిట్ సీరియల్ అది. ఇప్పుడు చేస్తుంటే ఇంకొంచెం తొందరగా రీచ్ అయ్యేది ఆడియన్స్కి. సో ఒక 5 ఇయర్స్ బిఫోరే మేము చేసేసాం కామెడీ. మోడలింగ్, యాంకరింగ్, సీరియల్స్, మూవీస్, డ్యాన్స్ షోస్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? నేను మేనేజ్ ఏ రోజు చేయలేదు, బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. మేనేజ్ చేస్తే కొంతకాలం వరకే మేనేజ్ చేయగలం, ఆ తర్వాత మనం వెక్స్ అయిపోయావా, ఇంకా మేనేజ్ చేయడం నా వల్ల కాదు. ఐ ఎంజాయ్ మై వర్క్ ఏదైనా సరే, యాక్టింగ్ అయినా, డాన్స్ అయినా, ట్రావెలింగ్ అయినా, మోడలింగ్ ఇప్పుడు చేయలేదు, హోప్ఫుల్లీ ఫ్యూచర్లో చేస్తానేమో. యువలో బెస్ట్ మెమరీస్? యువలో ది బెస్ట్ మెమరీస్, ఎవ్రీ సెకండ్ ఇన్ యువ విచ్ వి స్పెండ్ టైమ్ వాజ్ లైక్ మెమరబుల్. ఎందుకంటే అలాంటి ఫ్రెండ్షిప్ కానీ అలాంటి బాండింగ్ కానీ మళ్ళీ ఎక్కడ కుదరలేదు నాకు. రష్మి కానీ, వాసు కానీ, విశ్వ, చునియా, ఎవ్రీబడి వర్ లైక్ యూనో కన్నా, వీ ఆల్ వర్ లైక్ ఫ్యామిలీ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. వాసు, విశ్వ, మేమందరం కూడా ఇట్ వాజ్ లైక్ మోర్ లైక్ ఫ్రెండ్స్ దెన్ బీయింగ్ యూనో ఆర్టిస్ట్. మేమే ఎలా అంటే, కరుణ అయితే మెంటల్ది ఇలాగే ఉంటుంది, రష్మి టాకటివ్, వాసు సూపర్ యాక్టివ్, విశ్వ సూపర్ యాక్టివ్. వాసు చాలా డీసెంట్గా సైలెంట్గా ఉండేవాడు వచ్చి ఇలా. ఓకే, కృష్ణుడు, వీ ఆల్ యూస్ టు బి లైక్ మంకీస్ అన్నమాట. సో ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువ ఇస్ లైక్ మెమరబుల్. మీ ఫ్రెండ్స్తో కాంటాక్ట్లో ఉన్నారా? నాకు చాలామంది ఫ్రెండ్స్, దాంట్లో ది బెస్ట్ అంటే నాగ్మణి అమ్మ. స్టిల్ ఇన్ టచ్ విత్ హర్, ఎందుకంటే తను అమ్మ కన్నా ఎక్కువ ఫ్రెండ్. షీ ఆల్వేస్ బీన్ అ గుడ్ ఫ్రెండ్ టు మీ. చాలామంది ఉన్నారు, పేరు పేరున చెప్పాలంటే కష్టం. ఎవ్రీబడి ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ మీ. వాళ్ళు రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది, బట్ నాగమణి అమ్మ ఈజ్ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ టు మీ. కోపం విపరీతంగా ఉంటుందంట? యా, కోపం ఉంటుంది, బట్ అట్ ది సేమ్ టైమ్ అది జస్ట్ వాట్ యు సే క్లౌడ్ లాగా అలా పాస్ అయిపోతుంది. ఆ ఉన్న టైంలో, నేను కోపంగా ఉన్న టైంలో ఎదుటి వాళ్ళు బలి అయిపోతారు, తర్వాత నేను సారీ చెప్తాను. మెయిన్గా ఏంటంటే ఐ గెట్ లిటిల్ యాంగ్రీ వెన్ ఇట్ ఈస్ అన్ప్రొఫెషనల్ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్. ప్రొఫెషనల్గా ఉంటాను ఏ లొకేషన్లో అయినా, లవ్ టు బీ వాట్ వీఆర్ అండ్ నాకు నటించడం రాదు. అండ్ ఫేక్గా ఉంటే నాకు చాలా తొందరగా కోపం వస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఐ గెట్ యాంగ్రీ. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, అల్లరి చేస్తారంట? ఎస్, ఆల్వేస్ లవ్ టు బీ యాక్టివ్ ఆన్ ద లొకేషన్. పొద్దునే
7-8కి వచ్చి నైట్ 9 వరకు ఉండాలంటే అక్కడ మనం హ్యాపీగా లేకపోతే మనం వర్క్ చేయలేము. సో వీ హ్యావ్ టు బీ యాక్టివ్. అందరూ ఉండలేరు, బట్ ఐ లవ్ టు బీ మై సెల్ఫ్. నేను ఎంజాయ్ చేస్తాను, నా పక్కన ఉన్న వాళ్ళతో అందరితో సరదాగా నవ్విస్తూ ఉంటాను, డాన్స్ చేస్తూ ఉంటాను, ఫన్నీ ఫన్నీ కమెంట్స్ అంటే హెల్దీ వన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ లవ్ టు బీ మై సెల్ఫ్ హ్యాపీ అండ్ ఆల్వేస్ హ్యాపీ. పసుపు కుంకుమ సీరియల్ గురించి. పసుపు కుంకుమ సీరియల్ వన్ ఆఫ్ ది బెస్ట్ సీరియల్స్. నా క్యారెక్టర్ వచ్చేసి చాలా 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 ఇష్టం నాకు, నర్మద. ఐ స్టిల్ రిమెంబర్ ద నేమ్ బికాజ్ దట్ వాజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ సాక్షి శివ గారు, పల్లవి, నేను, వీ ఆల్ వర్క్ సో హ్యాపీలీ. నేను మ్యారేజ్ చేసిన తర్వాత ఒప్పుకున్న సీరియల్ అది. దాని తర్వాత నేను ప్రెగ్నెంట్ ఉండే 7 మంత్స్ వరకు పసుపు కుంకుమ చేశాను. అండ్ ఇట్ వాజ్ గ్రేట్ వర్కింగ్ ఇన్ యూనో అన్నపూర్ణ స్టూడియోస్లో. ఎప్పుడూ వర్క్ చేయడం ఐ బీ లైక్ యూనో వావ్, నాకు నా ఇల్లులా అనిపిస్తుంది అన్నపూర్ణ. దే ఆల్వేస్ ట్రీట్ మీ యాజ్ అ డాటర్, సో ఐఎమ్ వెరీ హ్యాపీ. పసుపు కుంకుమ వాజ్ లైక్ రియలీ నైస్ ప్రాజెక్ట్. నా కూతురుగా నేనే చేశాను, దట్ వాజ్ లైక్ అల్టిమేట్. నాకు చాలా నచ్చింది అది. దాని తర్వాత ఐ వాజ్ లిటిల్ క్వైట్ బిజీ విత్ సమ్ అదర్ సీరియల్స్, సో కంటిన్యూస్ లైక్ దాట్. పల్లవితో గొడవే సీరియల్ మానేశారంట, నిజమా? డూ యూ థింక్ నాకు పల్లవికి ఎలాంటి గొడవలు లేవు? ఎస్, దెర్ విల్ బీ ఎ ఫ్లిక్స్ దట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి లొకేషన్స్లో ప్రాబ్లమ్స్, బట్ నెవర్ ఫాట్ బికాస్ ఆఫ్ హర్ నేను ప్రాజెక్ట్ మానేయడం అనేది నాన్ సెన్స్. నాకు డేట్ సజెస్ట్ అవ్వక ఐ వాజ్ బిజీ డూయింగ్ మొగల్ రెగ్యులర్, అది చెప్తున్నాను. షూటింగ్ కంటిన్యూ అయిందనేది దట్ ఈస్ ఓన్లీ రీజన్ మే బికాస్ ఐ వాజ్ డూయింగ్ మొగల్ రేకులు. అక్కడ 24 డేస్ దే వర్ రిక్వైర్డ్ అండ్ స్టార్టింగ్లో నేను అడ్జస్ట్ చేసుకొని చేసుకున్నాను, కానీ లేటర్ ఇక్కడ క్యారెక్టర్ అక్కడ క్యారెక్టర్కి కంపారిజన్ స్టార్ట్ అయిపోయింది ఆడియన్స్లో. సో ఐ థాట్ ఇట్స్ బెటర్ దట్ ఐ షుడ్ డూ సంథింగ్ ఓన్లీ వన్, చేస్తే మొగల్ రేకులైనా చేయాలి లేదంటే పసుపు కుంకుమైనా చేయాలి. సో అలా డిసిషన్ తీసుకున్నదే. కానీ పల్లవి వల్ల నాకు గొడవ అయి నేను మానేయడం అనేది బుల్షిట్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. నాకు తనకేం ప్రాబ్లం లేదు, వి స్టిల్ ఇన్ టచ్, వి సే హలో హాయ్ వెన్ ఎవర్ ఐ సీ హర్, వెన్ ఎవర్ షీ సీ మై స్టేటస్ వాట్సాప్, వీఆర్ ఇన్ స్టిల్ ఇన్ టచ్. సో దట్ ఈస్ నాట్ ద మెయిన్ రీజన్ దట్ ఐ క్విట్ పసుపు కుంకుమ, ఓన్లీ ద ప్రాబ్లమ్ వాజ్ డేట్స్ అంతే. మీ స్కూల్ డేస్ గురించి. స్కూల్ డేస్ వర్ లైక్ ద బెస్ట్ డేస్, విల్ నెవర్ కమ్ బ్యాక్ ఇన్ లైఫ్. సో ఎంజాయ్ చేయాలి స్కూల్ డేస్. ఐ సజెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్, స్కూల్ డేస్ మనీ లైఫ్లో రాదు. సో యూ షుడ్ ఎంజాయ్ ఫుల్లెస్ట్, మేక్ లాడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ కీప్ ఇన్ టచ్ విత్ దెమ్. ఐ స్టిల్ హ్యావ్ మై స్కూల్ ఫ్రెండ్స్ ఇన్ టచ్. నేను చాలాసార్లు ప్రే చేశాను నేను స్కూల్ తర్వాత నా ఫ్రెండ్స్తో టచ్లో ఉండాలి, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు అనేసి. నౌ ఐఎమ్ ఇన్ టచ్ విత్ మై గ్యాంగ్. నేను కబడ్డీ ఆడేదాన్ని, ఖో ఆడేదాన్ని, చాలా ఇష్టం. మాకు బ్రేక్ 30 మినిట్స్ బ్రేక్ అప్పుడు మనకి, యా. సో 5 మినిట్స్లో మేము తినేసి మిగతా 25 మినిట్స్ వీ యూస్ టు ప్లే కబడ్డీ అండ్ ఇట్ వాజ్ సో ఫన్ ప్లేయింగ్ విత్ మై గ్యాంగ్. విజేత, నిర్మల, రాజ్శ్రీ, లావణ్య, నేను, సుజాత అండ్ దెన్ రజిత, ఇతర స్వాతి, దెన్ దేర్ వాజ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ వీ యూస్ టు ప్లే, బబిత, దెన్ నిర్మల, వీ ఆల్ వర్ లైక్ క్రేజీ అనమాట. సో స్కూల్ డేస్లో వీళ్ళు నాకు అందరు గుర్తుండిపోయారు. నా స్కూలింగ్ ఒకే ఎల్కేజీ నుంచి 10th వరకు ఒకటే స్కూల్. సో ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ టీచర్స్ హూ ఆల్ కొంతమంది టీచర్స్ నాతో టచ్లో ఉన్నారు, బట్ ఐ రియలీ ఎంజాయ్ మై స్కూల్ డేస్. ఐ విష్ ఐ కెన్ గో బ్యాక్ అండ్ జాయిన్ మై స్కూల్ అగైన్. మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో చెప్తే మేము ఒక బుక్ రాస్తాం. బుక్ రాసేస్తారు నా లవ్ స్టోరీ గురించి. కష్టం, రాయలేరు, ఎందుకంటే మా లవ్ చాలా ఎలా ప్యూర్గా వెళ్ళిపోయిందంటే స్టిల్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ 10 ఇయర్స్, ఫింగర్స్ క్రాస్డ్. దేవుడు, నేను చిన్నప్పటి నుంచి కోరుకుంది ఒకటే, మంచి ఫ్యామిలీ రావాలి, మంచి హస్బెండ్ రావాలి అనేసి.
సో ఆ దేవుడు కరుణించి నాకు మంచి ఫ్యామిలీ మంచి హస్బెండ్ని ఇచ్చారు. ఐ హావ్ బీన్ ఇన్ లవ్ విత్ హిమ్ ఇన్ 2007. అండ్ మా లవ్ ఎలా స్టార్ట్ అయింది అంటే ఒక యాడ్ ఫిలిం చేశాను తనతో. ఈజ్ అన్ యాడ్ ఫిలిం మేకర్. చాలామంది ఆయన ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీ అనుకున్నారు. సారీ గైస్, దట్ ఈస్ నాట్ రైట్. మై హస్బెండ్ ఈజ్ అన్ యాడ్ ఫిలిం మేకర్, హీ డస్ అన్ యాడ్స్. సో వీ మెట్ దేర్. తను చూసిన వెంటనే నేను నచ్చాను తనకి. అండ్ నాకు కూడా తను నచ్చారు. దాని తర్వాత స్లోగా ఆయన లవ్ గురించి ఏం చెప్పకుండా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకరోజు లంచ్కి పిలిచారు. సో ఆ లంచ్ అయిపోయిన తర్వాత హీ వెంట్ డౌన్ ఆన్ హిజ్ నీజ్ అండ్ ఆస్క్డ్ మీ, విల్ యూ మ్యారీ మీ అని. దట్ వన్ థింగ్ టచ్డ్ మీ అండ్ ఐ వాజ్ లైక్ ఓకే. అప్పుడే ఓకే చెప్పలేదు, కొంచెం టైం తీసుకున్నా. తర్వాత ఇట్ వాజ్ లైక్ ఓకే, ఐ థాట్ దిస్ ఇస్ ద బెస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్ హూ కెన్ హోల్డ్ మై హ్యాండ్ టిల్ మై లాస్ట్ బ్రెత్ అనేసి ఒప్పేసుకున్నా. ప్రౌడ్గా ఫీల్ అయిన మూమెంట్ మదర్ అవ్వడం ఇస్ అ ప్రౌడ్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఆ సెకండ్ నా బేబీని చూసినప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. దట్ ఈస్ ద వన్ పార్ట్ వేర్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ద సెకండ్ పార్ట్ ప్రౌడ్గా ఫీల్ అయ్యిందంటే ఒక ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్నాను. ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్ బికాజ్ ఒక ఆర్టిస్ట్ మంచి పేరు రావాలంటే చాలా కష్టపడాలి. నన్ను చూస్తే ఎవరైనా షీఈస్ వెరీ యాక్టివ్, అల్లరి పిల్ల, డాన్, మన ప్రభు గారే డాన్ అని పిలుస్తారు. సో ఆ నేమ్ సంపాదించుకోవడం ఇస్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. మిమ్మల్ని ఎవరైనా అవమానించారా ఇండస్ట్రీలో? అవమానం లేదు, ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. బేసిక్ ఇగ్నోర్ చేస్తా లాంటివి ఏమైనా ఉంటే, ఇఫ్ ఎనీ ఫైట్స్ ఆర్ గోయింగ్ ఆన్ అట్లా వెళ్ళి దూరి అవన్నీ నేను చేయను. ఇన్సల్టింగ్ నెవర్ ఫెల్ట్ ఇన్సల్టింగ్ ఎనీవేర్. ఇండస్ట్రీలో కష్టాలు పడ్డారా? చాలా కష్టాలు పడ్డాను లైఫ్లోనే, కష్టాలు పడ్డాను ఇండస్ట్రీలో కాదు. కష్టాలు అంటే ఓ పెద్ద ఫీల్ అయిపోయి నేను అడ్జస్ట్ చేసినాను కాదు, చిన్న చిన్నవి స్మాల్ స్మాల్ థింగ్ స్టడీస్ మానేసి, స్కూల్ మానేసి యాక్టింగ్ చేయడం, మళ్ళీ షూటింగ్ లేట్ నైట్ అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి కష్టపడడం, అలాంటి కష్టాలే తప్ప అంతకుమించి కష్టాలు నాకు ఏమనిపించదు ఇండస్ట్రీ. బేసిక్గా చాలామంది అంటారు నేను అంత కష్టపడ్డాను ఇంత కష్టపడ్డాను. వీ వర్క్డ్ వెరీ హార్డ్, ఎస్, టు రీచ్ సమ్వేర్. సో యా, వీ షుడ్ వర్క్ హార్డ్ ఇన్ లైఫ్. కష్టపడాలి, అది కష్టపడుతున్నాను అని ప్రతి సెకండ్ ప్రూఫ్ చేయకూడదు. కష్టపడి సక్సెస్ని ఎంజాయ్ చేయాలి. అమ్మాయి యాక్టింగ్ అంటే చులకనగా చూస్తారు, మీరు అలాంటివి ఫేస్ చేశారా? ఎవ్వరూ ఎవరిని చులకనగా చూడరండి, ఇండస్ట్రీ అలాంటిది కాదు. మీరు బిహేవ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మనం కరెక్ట్గా ఉన్నామంటే ఎవరు చులకనగా మాట్లాడరు. మనమే సరదా సరదాగా ఉండి అతి చనువు ఇస్తే ఇక్కడే కాదు ఎక్కడైనా చులకనగా మాట్లాడతారు. సో మనం కరెక్ట్ ఉండాలి. నేను దీంట్లో అయితే మనల్ని బ్లేమ్ చేస్తాను, ఎందుకంటే మనల్ని చులకనగా చూసే అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? మనం కరెక్ట్గా ఉంటే ఎవరైనా మాట్లాడడానికి ధైర్యం చేస్తారా? చేయరు కదా. సో మనం కరెక్ట్గా ఉండాలి, మనం ధైర్యంగా ఉండాలి, అప్పుడు ఎవ్వరూ చులకనగా చేసి మాట్లాడరు. ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చామని ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడు అనిపించలేదు, టచ్ వుడ్. నేను ఎప్పుడు కోరుకోలేదు ఇండస్ట్రీలో ఉండాలనేసి. చిన్నప్పుడు చాలామంది నేను హీరోయిన్ అవ్వాలి, నేను అది అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అనుకుంటారు. బట్ నేను ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ వాంటెడ్ టు బి అ గుడ్ హౌస్ వైఫ్ అండ్ ఐ వాంటెడ్ టు బి అ డాక్టర్. చాలామంది అంటారు డాక్టర్ అయిన యాక్టర్ అయిన వాళ్ళు అందరూ అనుకుంటారు డాక్టర్ అవుదామనుకుంటే యాక్టర్ అయిపోయారని. బట్ జెన్యున్గా నేను ఒక బెస్ట్ హౌస్ వైఫ్ అవ్వాలని నా గోల్. సో వర్క్ని ఇంకా లైఫ్ని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను. ఫ్యామిలీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మై కెరియర్. సో ఏదైనా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటాను. ప్రజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి? ప్రజెంట్ నేను ఒకటే ప్రాజెక్ట్ చేస్తున్నాను, ప్రేమైన పెళ్ళైన షరతులు వర్తిస్తాయి, ఈటీవీ ప్లస్, మండే ట్యూస్డే వెనస్డే 7:30. సో యువా చేసిన కామెడీ తర్వాత ఈ కామెడీ సీరియల్ ఇస్ ద సేమ్, ఆల్మోస్ట్ సేమ్ జానర్.
లుక్ వైజ్ కానీ, ఆ కాస్ట్యూమ్ వైజ్ కానీ, డైలాగ్ విషయంలో కానీ, యువ తర్వాత ది బెస్ట్ కామెడీ సీరియల్ నేను చేసిందంటే ప్రేమైన పెళ్ళైన షర్తులు గుర్తిస్తాను. మీ ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్? ఫేవరెట్ హీరోయిన్ కెవరప్పా. అన్ని ఇంటర్వ్యూస్లో ఓపెన్ చేయడం నాక్ సార్, ఐ లవ్ యూ సార్. హీరోయిన్ ఐ రియలీ ఆఫ్టర్ సీయింగ్ సావిత్రి మూవీ నేను చాలా గ్రేట్ ఫ్యాన్ అయిపోయాను సావిత్రి గారికి. ద వే షీ యాక్టెడ్, ద వే కీర్తి సురేష్ షోడ్ ద సావిత్రి గారి బయోగ్రఫీ, ఐ బికెమ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ సావిత్రి గారు. సో ఎస్, సావిత్రి గారు. సినిమాలు చేయడం లేదు ఎందుకు? సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ కోసం వెయిట్ చేస్తున్నా, వస్తే డెఫినెట్గా చేస్తున్నాను. ఇంపార్టెంట్ ఉంటే తప్ప చేయట్లేదు. నమో వెంకటేశ్వర చేశాను, దాని తర్వాత జై హే అని సినిమా చేశారు గంటా శ్రీనివాస్ గారి కొడుకు గంటా రవి గారితో. తర్వాత ఇప్పుడు రీసెంట్ మూవీస్ స్టార్ట్ చేశారు, బ్యాక్ టు మూవీస్. యాక్టింగ్ ఫ్యామిలీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? నేను నెలలో 15 డేస్ వరకే చేస్తాను, 15 డేస్ ఖాళీగా ఉంటాను. యా, 3 ఇయర్స్ మధ్యలో చాలా బిజీ అయిపోయినా, డే నైట్ షూటింగ్ అండ్ ఆల్. సో ఆ టైంలో ఆఫ్ ఉన్న రోజు ఎక్కడికి వెళ్ళకుండా ఏం చేయకుండా హ్యాపీగా ఇంట్లోనే ఉంటాను. ఐ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైం తేజస్తో బయటికి వెళ్ళిపోతాను, ఆడుకుంటాను. ఇప్పుడు షూట్ లేని రోజంతా వాడి డే అనమాట. సో ఐ స్పెండ్ మ్యాక్సిమం బ్యాలెన్స్ చేసుకుని, నెలలో 30 రోజులు ఉంటాయి, 30 రోజులు 2 రోజులు దొరుకుతుంది, ఫుల్లెస్ట్గా ఎంజాయ్ చేస్తాను 2 రోజులు. మీ టూ ఫేస్ చేశారా? నాట్ రియలీ. మీ టూ అనేది చెప్పాను కదా, సి హౌ డు యూ రియాక్ట్ టు ద పర్సన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నేను నాకు ఈరోజు వరకు ఇండస్ట్రీలో చాలామంది చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడారు. ఏ రోజు నన్ను డిస్రెస్పెక్ట్ చేసి డిస్రెస్పెక్ట్గా చూడలేదు, ఎందుకంటే నేను ఆ ఛాన్స్ ఇవ్వలేదు. నేను వచ్చానా, వర్క్ చేసుకున్నానా, వెళ్ళిపోయానా, అంతే. అంతకు మించి నెక్స్ట్ మాట ఉండదు. ఉన్నానా, ఉన్నంతసేపు హ్యాపీగా ఉన్నానా, నవ్వుకున్నానా, నవ్విచ్చానా, అల్లరల్లరిగా ఉన్నానా, ఫుల్ ఆన్ యాక్టివ్ ఉన్నానా, ఇదే నా మైండ్లో నడుస్తూ ఉంటాయి. అంతేగాని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, అలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు. సో ఐ నెవర్ ఫేస్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇన్ మై లైఫ్. నే ఆ పీపుల్ అనుకుంటారు, ఈమె పాపులర్గా ఉంది కదా, ఈమెకి ఏంటి అనుకుంటారు, కానీ ఆ పాపులారిటీ నేను కష్టపడి సంపాదించుకొని వచ్చింది. అండ్ చెప్తున్నాను, మనం మనలా ఉంటే, ఇఫ్ యూ సెల్ఫ్ ఇఫ్ యూ డూ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, దెన్ ఎస్, యూ విల్ నాట్ ఫేస్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇఫ్ యూ డిస్రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ గో ఫర్దర్, యూ విల్ డెఫినెట్లీ సీ మీ టూ థింగ్స్ ఎవ్రీవేర్, నాట్ ఓన్లీ ఇన్ ఇండస్ట్రీ, ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ నాట్ దేర్, ఇస్ అప్ టు యూ. మీ లైఫ్లో బెస్ట్ కాంప్లిమెంట్? ఐ యాక్ట్ రియలీ గుడ్ అండ్ ఇప్పటి వరకు చేసిన సీరియల్స్లో ది బెస్ట్ శ్రావణ్ సమీరాలు అని పొగిడారు. సో ఎస్, హ్యాపీ, గుడ్ నేమ్ సంపాదించుకున్నాను. మొగలి రేకులు సీరియల్ గురించి? మొగలి రేకులు కెరియర్ టర్నింగ్ పాయింట్ చెప్పుకోవచ్చు. అప్పటి వరకు ఉంది నాకు కెరియర్, మంచి కెరియర్, మంచి పాపులారిటీ ఉంది. యువ లవ్ పసుపు కుంకుమతో ఉన్న పాపులారిటీ మొగలి రేకులతో ఇంకొంచెం ఎన్హాన్స్ అయింది. సో మొగలి రేకులు ఆల్వేస్ బీన్ స్పెషల్ టు మీ. మంజుల నాయుడు గారు, బిందు నాయుడు గారు, దే రియలీ ట్రీటెడ్ మీ యాజ్ దే ఫ్యామిలీ అండ్ దే గేవ్ మీ సో మచ్ ఫ్రీడమ్ టు యాక్ట్. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకొంచెం యాక్టింగ్ నేర్చుకున్నాను, యాడ్ ఆన్ అయింది అనమాట. సో మొగలి రేకులు చేయడం ఇస్ అ ప్లస్ ఫర్ మీ ఇన్ మై కెరియర్. దాంతో కెరీర్ ఇస్ సెట్ అనమాట. నాతి చరామి సీరియల్ గురించి? నాతి చరామి స్టార్ట్ చేసినప్పుడు నేను శ్రీకాంత్కి ఫోన్ చేసి, మేనేజర్ అండ్ హీ వాజ్ ఎగ్జిక్యూటివ్ ఫర్ దాట్, కాల్ చేసి భానుప్రియ గారు చేస్తున్నప్పుడు నాకు ఎందుకు పిలవలేదు శ్రీకాంత్ గారు, నాకు చాలా ఇష్టం, నేను చేయాలనుకున్నాను. ప్రోమో చూసిన తర్వాత ఎవరు ఫైనల్ అయ్యారు హీరోయిన్ అని అడిగారు. అప్పటికి శిరీష చేస్తుంది. సో అయ్యో ఫైనల్ అయిపోయింది కరుణ అని చెప్పారు. ఓకేలే, బట్ స్టిల్ ఐమ్ వెరీ హ్యాపీ భానుప్రియ గారు టీవీలో ఫస్ట్ టైం జర్నీలో చేస్తున్నారు, వెరీ హ్యాపీ అని చెప్పి ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయి మెసేజ్ చేశాను, వాయిస్ మెసేజ్ పెట్టాను. దాని తర్వాత షీ హ్యాడ్ సమ్ హెల్త్ ఇష్యూస్,
సో శ్రీకాంత్ నాకు ఓవర్ నైట్ కాల్ చేసి రేపు పొద్దు నుంచి నువ్వు నాతిచరమే చేయాలి అన్నాడు. వాట్ అన్నా నేను, అవును నువ్వు గట్టి కోరుకున్నట్టున్నావు ఈ సీరియల్ చేయాలనేసి, అందుకే యువర్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అన్నారు. దెన్ ఐ ఫెల్ యా వెరీ ప్రౌడ్ టు వర్క్ విత్ భాను అమ్మ గారు అండ్ సురేష్ సార్, సచ్ అ టాలెంటెడ్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్. చాలా నేర్చుకోవచ్చు వాళ్ళతో యాక్ట్ చేస్తే. సో వెల్ బిహేవ్డ్, డిసిప్లిన్డ్ ఇన్ ద లొకేషన్. భాను అమ్మ వాయిస్ నేను విన్నది నా గొంతే లొకేషన్లో వినిపించేది. ఆవిడ డైలాగ్ చెప్పేసి ఆవిడ ప్లేస్లో వెళ్ళి కూర్చొని నాతో సరదా సరదాగా మాట్లాడుకునేది. సో ఐ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ ఇన్ నాతిచరామి. భాను అమ్మ, సురేష్ సార్, దే ట్రీటెడ్ మీ కంప్లీట్లీ లైక్ ఎ డాటర్. సో మా ర్యాప్ చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ నాతిచరామి. వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. Bad incident in life, I have to think. No, not really bad incidents happened in my life. Daddy ki first time attack vachinappudu koncham baadesindi, bayamesindi, because father is more important to the family. So appudu ఒక్క సెకండ్కి టేకిన్ బ్యాక్ అయిపోయాను. ఆయన విషయంలో కొంచెం సెన్సిటివ్గా ఉంటారు, మిగతా అంత స్ట్రాంగ్. సో దట్ ఈస్ ఓన్లీ బ్యాడ్ ఇన్సిడెంట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్, దట్ డాడ్ హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు. లక్కీలీ హీ వాజ్ సేఫ్డ్ అండ్ హీ స్టిల్ హ్యాపీ అండ్ హీ మిస్ మీ సమ్ టైమ్స్. గుడ్. బర్త్డే సెలబ్రేషన్స్ బాగా చేసుకుంటారంట ఇండస్ట్రీ గ్యాంగ్తో, అవునా? ఇండస్ట్రీలో నాకు నేను వర్క్ చేసే టైంలో ఎవరి బర్త్డే అయి ఉంటే ఆ లొకేషన్లో ఎవరి బర్త్డే ఉన్నా కూడా ఐ విల్ గెట్ ఎ కేక్. ఐ మేక్ షూర్ దట్ దే కట్ ద కేక్ ఇన్ ద బ్రేక్ టైమ్, లంచ్ టైమ్, ఆర్ ఈవినింగ్. బాస్ మనం చాలా కష్టపడతాం పొద్దు నుంచి రాత్రి వరకు షూటింగ్లో, ఆ ఒక్క మూమెంట్ హ్యాపీ ఉంటుంది కదా, సో ఐ ఎంజాయ్ దట్ మూమెంట్ అనమాట. సో నిన్న కూడా విష్ణుప్రియ బర్త్డే ఉండింది, సో ఐ టుక్ అ కేక్ టు హర్ హౌస్ అండ్ ఐ సెలబ్రేటెడ్ హర్ బర్త్డే. నాగమణి అమ్మ బర్త్డే అలాగే సెలబ్రేట్ చేశాను. పవన్ సాయి, మళ్ళీ భార్గవ్, రవికృష్ణ, శృతి అక్క, నాకు హ్యాపీనెస్ స్ప్రెడ్ చేయడం చాలా ఇష్టం. రష్మి బర్త్డే, చునియా బర్త్డే, ఎవరి బర్త్డే అయినా కూడా లైఫ్లో ఒకరోజు వస్తుంది, ఆ రోజు ఫుల్లెస్ట్గా ఎంజాయ్ చేయాలి, ఎందుకంటే దట్ ఈస్ ఆర్ డే కదా. సో అందుకని ఎంజాయ్ చేస్తుంటాను వాళ్ళతో పాటు. మీకు వచ్చిన బెస్ట్ ప్రపోజల్ మీ హబ్బీ కాకుండా? అంతకన్నా బెస్ట్ ప్రపోజల్ నాకు రాలేదు. నాకు నా దగ్గర ప్రపోజ్ చేయడానికి కూడా భయపడేవాళ్ళు, నాకు తెలిసినంత వరకు. ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు అందరూ అమ్మ ఎందుకు వచ్చిన తలకే నొప్పి అనుకున్నారేమో. మరి ప్రపోజల్స్ చాలా వచ్చాయి కానీ బెస్ట్ ఎవరు లేరు. డేట్ విత్ మూవీ స్టార్ ఆర్ సీరియల్ స్టార్? ఆబ్వియస్లీ విత్ మూవీ స్టార్ దట్టు నాగార్జున గారే ఫర్ ఎ డేట్. బిగ్ బాస్లో మీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరు గెలుస్తారు? డౌటే చెప్పడం కష్టమే, అందరూ దాంట్లో చాలా స్ట్రాటజీగా ఆడుతున్నారు. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ లెట్ ద బెస్ట్ విన్ ద టైటిల్. మీ వాయిస్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. నా వాయిస్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అనే సర్జిపోతే ఆ మాట వింటే, థ్యాంక్ యూ హూ ఎవర్ ఆర్ మై ఫ్యాన్స్ ఆఫ్ మై వాయిస్, థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా నా వాయిస్ స్క్రీన్ మీద నాకు నచ్చదు, నాకెందుకో లౌడ్ అనిపిస్తుంది. నా క్యారెక్టర్ లౌడ్, అది కూడా ఆన్ స్క్రీన్ వచ్చే వరకు ఇలాంటి తెలుగు మాట్లాడితే ఎవరు యాక్సెప్ట్ చేయరు బేసిక్గా. సో ఐ ఫీల్ వెరీ బ్యాడ్, ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుని మాట్లాడితే బెటర్ కదా అనేసి ఐ థింక్. బట్ చాలామంది ఇప్పుడు నేను చేసే సీరియల్కి చాలా కమెంట్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ హూ ఇస్ లవింగ్ మై వాయిస్. డే లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది, షూట్ ఉంటే అండ్ లేకుంటే? షూట్ ఉన్నప్పుడు టక్కుమని 6 o'clock ఆటోమేటిక్గా అలా కళ్ళు తెరిచిపోతాయి, ఇంట్లో వంట పని అయిపోద్ది, వాడు స్కూల్ పంపించడం అవుద్ది, అక్కడ నుంచి నేను కార్ ఎక్కుతాను, నా లొకేషన్కి వస్తాను. ఒక రేడియో ఉంటుంది నా దగ్గర, లేదా మ్యూజిక్స్ ఉంటాయి, దేవుడు పాటతో స్టార్ట్ అవుద్ది. ఎండ్ అప్ విత్ సంథింగ్ ఫటాకా సాంగ్, దెన్ షార్ట్కి వెళ్ళిపోతాను. ఈవినింగ్ వరకు షూటింగ్ ప్యాకప్ అయిపోయే టైంకి మళ్ళీ కార్లో ఒక 30 వాల్యూమ్ పెట్టుకొని జమ్మని ఇంటికి వెళ్ళిపోతాను. సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్ట్స్ వెన్ ఇట్ ఇస్ షూటింగ్. వెన్ ఐఎమ్ నాట్ షూటింగ్ ఐ వేకప్ 8 o'clock, ఐ సెండ్ మై సన్ స్కూల్, 8:30 ఐమ్ ఆన్ మై బెడ్, మళ్ళీ 11 o'clock లేచి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి 2 o'clock లంచ్ చేసి
డిన్నర్ చేయాలనిపిస్తే చేసి లేదంటే స్కిప్ కొట్టి అలా ఉంటుంది. వెన్ ఐఎమ్ ఆఫ్ ఆన్ ద స్కూల్ షూటింగ్ డే నుంచి ఆఫ్ ఉన్నానంటే అలా ఉంటుందండి. బట్ ఒక్కరోజు అలా ఉంటుంది, మిగతా అంత టైంలో హ్యావ్ టు స్పెండ్ విత్ సన్ కాబట్టి సో కొంచెం యాక్టివ్గా ఉంటాను. వాడు స్కూల్ నుంచి రాగానే ఐ బి లైక్ ఓకే వాడు వచ్చేసాడు, ఐ హావ్ టు బి ఆన్ అన్నమాట. మీ వారు కుకింగ్లో హెల్ప్ చేస్తారా? ఎస్ చేస్తారు. ఆయన ఇంట్లో ఉన్నాడంటే బిర్యానీ చేయమంటే బిర్యానీ కూడా చేస్తారు. హీ డస్ కుకింగ్ అండ్ హీ హెల్ప్స్ మీ ఇన్ ఎవ్రీథింగ్. ఇంట్లో ఉన్నారు నాకు హెల్ప్ ఏదైనా కావాలి అని అడిగితే ఎస్ చేస్తారు. మీ డ్రీమ్ రోల్? డ్రీమ్ రోల్ ఏ రోజు అనుకోలేదు, ఇలా చేయాలి అలా చేయాలి, ఇలాంటి రోల్ చేయాలి అలాంటి రోల్ చేయాలని. ఏది వచ్చినా డిఫరెంట్గా ఉంటే యాక్సెప్ట్ చేసేది. డ్రీమ్ రోల్స్ ఏం లేదు. హా డ్రీమ్ రోల్ ఉంది, నాగార్జున గారితో సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేయాలని. మిస్ అయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయా? నేను చేసిన క్యారెక్టర్స్ అన్ని నాకు బెస్ట్ అనిపించాయి. స్టార్ట్ ఫ్రమ్ యువర్ టు టిల్ టుడే ప్రేమైన పెళ్ళైన ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా బెటర్మెంట్ చేయొచ్చు అని ఇంప్రూవ్మెంట్ చేసుకున్నానే కానీ ఏ క్యారెక్టర్ మిస్ అయ్యాను అదే ఒక్క నాతి సరామే మిస్ అయ్యాను. యా నాతి సరామే క్యారెక్టర్ చేస్తుంటే బాగుండేది అని అనుకున్నాను. బట్ అట్ ది ఎండ్ ఐ హావ్ డన్ దట్ నాతి సరామే సీరియల్ కదా. ఇంతవరకు మీ గురించి ఎవరికి తెలియని సీక్రెట్స్? నా గురించి తెలియని సీక్రెట్? హౌ ఐ ఆమ్ ఎ ఓపెన్ బుక్, నో వన్ ఎవ్రీబడి నోస్ అబౌట్ మీ. ఎవరికి తెలియని సీక్రెట్ ఏం లేదు, ఎవ్రీథింగ్ ఇట్ ఇస్ లైక్ ఓపెన్. ఇలా కూర్చున్నానంటే అలా మాట్లాడేస్తుంటాను, చెప్పేస్తాను నా గురించి, బాస్ నేను ఇది నేను ఇది, నా కోపం ఎక్కువ, నాకు ప్రేమ ఎక్కువ, ఏదైనా ఎక్స్ట్రీమ్స్లో ఉంటాను, మిడిల్లో ఉన్నాను, చాలా కష్టపడాలి. నా గురించి ప్రతిదీ అందరికీ తెలుసు. సో ఐ హ్యావ్ నో సీక్రెట్స్ ఇన్ లైఫ్. మీరు రొమాంటిక్ సీన్స్ చేసినప్పుడు ఇంట్లో ఏమంటారు? ఒక ఆర్టిస్ట్గా చూస్తారే కానీ ఇలా చేసింది ఏంటి అని చూడరు. సో ఐ హ్యావ్ నో బ్యాడ్ ఫీలింగ్ అట్ హోమ్. ఓకే ఒక ఆర్టిస్ట్గా తను చేయాలి కాబట్టి షీఈస్ డూయింగ్ హర్ వర్క్ అనుకుంటారు, అంతే, ఇబ్బంది ఏం లేదు. లవ్ సీరియల్స్ డేస్ అండ్ ప్రెసెంట్ సీరియల్ డేస్ ఎలా ఉంది? ఒకప్పుడు టీవీ ఇండస్ట్రీలో టైం ఉండేది, ఇప్పుడు టైం లేదు ఎవరికి. ఆ ఒక్క డిఫరెన్స్ మాత్రం నేను చూశాను. అప్పుడు లీషియర్గా 1 డే 2 డేస్లో 1 ఎపిసోడ్ ఫినిష్ చేసేవాళ్ళం, ఇప్పుడు 1 డేలో 1.5 ఎపిసోడ్ చచ్చినట్టు చేయాలి. సో దట్ ఈస్ ద హోల్ డిఫరెన్స్ ఐ హవ్ సీన్ ఫ్రమ్ యువర్ టు టిల్ డేట్. బికాజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ హై, కాస్ట్ ఆఫ్ ఆర్టిస్ట్ ఇస్ హై, డ్యూరేషన్ రావాలి, కోఆపరేషన్ ఉండాలి, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ప్రతి సీరియల్కి దానికన్నా బెటర్ ఇవ్వాలని ప్రతి ఒక్క పడుతున్న తాపత్రయం. సో ఐ ఫెల్ట్ దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్ దట్ యువర్ టైంలో లీజియర్గా షూట్ చేసుకునేవాళ్ళం, ఇప్పుడు హడావుడిగా షూట్ చేసుకునేవాళ్ళం, చేసుకుంటున్నాం. మీలో మీకు నచ్చేది నచ్చింది? నాలో నాకు నచ్చేది నా మ్యాడ్నెస్, నాకు నచ్చింది నా కోపం. ఈ మధ్య చాలా తగ్గిపోయింది. అసలు అక్కడ ఎక్కడ పోయిందో కోపం నేను వెతుక్కుంటున్నాను తెలుసా. పెళ్ళికి ముందు ఉండేది ఒక కోపం ఒక రేంజ్లో, అసలు మాట్లాడితే ఇలా చూసేది అది సీరియస్గా. సో ఇప్పుడు అది లేదు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం పోనీలే ఇట్స్ ఓకే, ఆ యాటిట్యూడ్ వచ్చేసింది ఆటోమేటిక్గా. మేబీ బికాస్ ఆఫ్ ఏజ్ అండ్ ద మెచ్యూరిటీ ఆఫ్టర్ ద బేబీ. ఎస్ ఐ ఆమ్ నౌ కూల్. ఈగో క్లాష్ ఎవరితో అయినా అయ్యాయా? చాలా మందితో అయ్యింది ఈగో, నాకు చాలా ఈగో. చాలా మంది అదే ఫీల్ అవుతారు, నాకు చాలా ఈగో, నేను చాలా ప్రౌడ్, చాలా స్టబన్. ఎస్ ఐ యామ్ ఈగోయిస్ట్, ఎస్ ఐ యామ్ హ్యావింగ్ ప్రౌడ్, ఎస్ ఐ హ్యావ్ యాటిట్యూడ్. నాతో మీరందరూ బాగున్నారంటే మీ అందరితో నేను బాగుంటాను. నాకు యాటిట్యూడ్ చూపిస్తే నేను యాటిట్యూడ్ చూపిస్తాను. సో ఇట్ ఈస్ ఇన్బిల్ట్, ఎవ్రీ పర్సన్ హ్యాజ్ ఇట్ ఈగో, యాటిట్యూడ్ అండ్ ఆరోగెన్స్. అది ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలో తెలుసుకుంటే చాలు. నాకు ఈగో క్లాష్ 2 ముగ్గురుతో అయ్యింది. పేర్లు మెన్షన్ చేయడం నాకు ఇష్టం. హాబీస్ ఏంటి? హాబీస్ ఒకప్పుడు సింగింగ్ డాన్సింగ్ అనేది ఉండేది, ఇప్పుడు ఒకటి యాడ్ అయింది డబ్ స్మాష్, లైకీ, ఇవన్నీ లైఫ్లో యాడ్ అయిన తర్వాత మోర్ ఇంటూ
యాక్టింగ్ ఆన్ వీడియోస్ అండ్ డైలాగ్స్. సో లైకి యాప్లో ఐ హ్యావ్ 2 మిలియన్ ఫ్యాన్స్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ దట్ నౌ. దట్ ఈస్ మై హాబీ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్లేయింగ్ విత్ మై కిడ్. ఫ్యాన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నన్ను ఇప్పటి వరకు లవ్ చేసినట్టుగానే ఎప్పటికీ లవ్ చేస్తూ ఉండండి. నేను మీకు కూడా అంతే లవ్ చేస్తూ ఉంటాను. నాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేసి నా సీరియల్స్కి ఇప్పటికీ ఫాలో అయ్యి చాలామంది మెసేజ్ పెడుతున్నారు సెయింగ్ దట్ లవ్ సీరియల్ హాట్ స్టార్లో కొంచెం తక్కువ ఉంది అనేసి. గైజ్, ఈవెన్ ఐ డోంట్ నో హూమ్ టు అప్రోచ్ బికాజ్ ఐ వాంట్ టు సీ దెమ్, బట్ స్టిల్ ఐ సీ వాట్ బెస్ట్ ఐ కెన్ గివ్. అండ్ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ హూ ఇస్ ఫాలోయింగ్ మీ అండ్ హూ ఇస్ లవింగ్ మీ, అండ్ కీప్ యువర్ బ్లెస్సింగ్స్ లైక్ దిస్ ఓన్లీ. థ్యాంక్ యూ. రేష్మి నెంబర్ మీ మొబైల్లో ఏమని సేవ్ చేసుకున్నారు? రష్మి 1 అండ్ రష్మి 2. డేట్ విత్ ఎ గర్ల్ అనసూయ అనుష్క. అనుష్క, ఇంకో లైఫ్ ఉంటే ఎలా పుట్టాలనుకుంటున్నారు? కరుణా భూషణ్. రొమాంటిక్ సీన్ ఆర్ సెంటిమెంట్ సీన్? సెంటిమెంట్ సీన్ ఇస్ వెరీ డిఫికల్ట్, రొమాంటిక్ సీన్ ఇస్ వెరీ ఈజీ. మీ మీద రూమర్ స్ప్రెడ్ చేయాలనుకుంటే ఏమని చేస్తారు? నా గురించి కరుణ మంచి అమ్మాయి. ఏ హీరోతో ఛాన్స్ వస్తే నెక్స్ట్ సెకండ్ వెళ్ళిపోతారు? నాగార్జున గారితో. నాగార్జున గారు, చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, జగపతి బాబు గారు, ఇక లిస్ట్ బకెట్ ఆఫ్ లిస్ట్ ఉంది. హస్బెండ్కి ఇచ్చిన బెస్ట్ సర్ప్రైజ్? ప్రపోజల్ ఆర్ మై మీటింగ్ ఆన్ ఫోర్త్ డే అని ప్రపోజ్ టు మీ. దట్ వాజ్ ద బెస్ట్ గిఫ్ట్. ఆయన ప్రపోజ్ చేయిపోయి ఉంటే ఐ డోంట్ థింక్స్ ఐ వుడ్ హావ్ గాట్ మ్యారీడ్. నాగార్జున, అఖిల్, హగ్ ఎవరికి ఇస్తారు, కిస్ ఎవరికి చేస్తారు? కిస్ టు నాగార్జున గారు, హగ్ టు అఖిల్. స్లాప్ కొట్టాలంటే ఎవరిని కొడతారు? నేమ్ మెన్షన్ చేయాలని లేదు, చేస్తారు డెఫినెట్లీ తప్పు చేస్తున్న వాళ్ళకి. యాక్టింగ్, డాన్స్, యాంకరింగ్, మోడలింగ్, ఏది మీ ఫేవరెట్? యాంకరింగ్. Guys, if you want to see the best interviews, do watch Dilse interviews. Hi guys, this is Karuna Bhushan here. Do subscribe Pavbaji. అది ఒక యూట్యూబ్లో ఒక వీడియో వచ్చిందండి, చాలామంది నాకు కామెంట్స్ చేసి మెసేజ్ పెట్టారు. రియల్ లైఫ్లో నేను అంత రొమాంటిక్ కాదండి, నాకు చాలా సిగ్గు ఎక్కువ, సో పెద్దగా మాట్లాడలేను. సో చాలామంది అది యాటిట్యూడ్ అనుకుంటారు, కానీ